రాజ్యాంగానికి లోబడి ఒక ప్రజాప్రతినిధిగా సెక్యులర్ సిద్ధాంతాలని ఫాలో అవుతూ నా వంతు నేనేం చేయగలను రాజ్యాంగ పరిధికి లోబడి వ్యక్తం చేసింది శ్రీనివాసానంద సరస్వతి గారు. వారి మనోభావాలను ఎక్స్ప్రెస్ చేశారు. అది వారి మనోభావం, నా మనోభావం కొన్ని ఏకీభవించవచ్చు, కొన్ని ఏకీభవించకపోవచ్చు. కానీ ఎందుకంటే మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవి స్వీకారం చేశాం కాబట్టి యాజ్ ఎ సెక్యులర్ కంట్రీ. బట్ మన మతాన్ని మీరు నమ్మిన మతాన్ని మీరు పరిరక్షించుకోవచ్చు, ఇంకో మతాన్ని విమర్శించకూడదు అన్న సిద్ధాంతానికి లోబడి ఏదైతే మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడంలో నా వంతు సహాయం కానీ లేకపోతే నా వంతు బాధ్యతని నేను నెరవేరుస్తాను అని చెప్పి పెద్దలు స్వామీజీ గారికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇక మన కష్టాలు మన వేదనలు వీటికి వచ్చేద్దాం. ముందుగా వేమన పద్యంతో స్టార్ట్ చేసుకుందాం. ఇదందరికీ తెలిసిందే, కాస్త ఒకస్తో మినిమం జ్ఞానం ఉన్నాడు కూడా తెలిసిందే, అదేలా చెప్పుకుంటున్నాం. మేడి పండు చూడ మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికి వాణి మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. మేడిపండు చాలా అందమైన పండు, చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది. అది విప్పితే గ్యారంటీకి పురుగులు ఉంటాయి. పిరికివాడి మదిలో బింకం ఇలా ఉంటుందని అంటే పిరికివాడు లో పైకి ధైర్యంగా ఉన్నట్టు కనపడతారు, కానీ లోపల చాలా కొంచెం ఏంటది డిఫరెంట్ భయం ఫీలింగ్లో ఉంటాడు అని అభద్రతా భావం ఉంటుందనేది చెప్పడానికి వేమన గారు రాసిన పద్యం ఇది. ఇక్కడ ఈ పద్యం ఆఫ్ కోర్స్ అగైన్ రోజు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈరోజు సత్యకుమార్ గారు అంటే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆర్టికల్లో కూడా మరి సుమారు కరెక్ట్గా 151 సీట్లు 155లో తెచ్చుకొని ఎందుకు మా మీద ఈ రకంగా మీరు ప్రచారం చేస్తున్నారు, ఒక సీటు కూడా లేకుండా మేము మిమ్మల్ని టాపులు చేస్తామని ఎలా అనుకుంటున్నారు, అసలు టాపులు చేసే ఉద్దేశం మాకు లేదు కదా, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని ప్రశ్నించడం జరిగింది. ఎందుకను నాకు లాటరీలో ఈ పద్యం రావటం, మరి పిరికివాణి మదిన బింకమీలాగురా అన్న దానికి ఏదన్నా లింక్ ఉందా అని కూడా నాకు అనిపించింది యాదృచ్ఛికంగా. ఎందుకంటే ఎవరేం చేయగలరు 150 సీట్లతో 151 సీట్లతో అప్రతిహతంగా మనం ఉంటే, ఒక సీటు కూడా లేని ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఒక సీటు కూడా లేని బీజేపీ మనల్ని కూలదోస్తారేమో, ఎవరో కాషాయ కండువా వేసుకుని వచ్చేస్తున్నారేమో అని మరి విజ్ఞులైన మంత్రివర్యులు ఇలా మాట్లాడటం అనేది అంత సముచితం కాదేమో. నోబడీ కెన్ టాపుల్ అవర్ గవర్నమెంట్ అన్లెస్ వి డూ ఇట్ అవర్సెల్వ్స్, తప్ప మనల్ని ఎవరో కూడా ఏ పొలిటికల్ శక్తి కూడా ఏమీ చేయలేదు అన్న ధైర్యం మా పార్టీ నాయకుడికి ఉండాలి అని, అలాగే మరి ముఖ్యమంత్రి గారు కూడా వారి మంత్రులకి బీ బ్రేవ్, ఎవరు మరి మనల్ని ఏమి చేయలేరు అన్న ధైర్యం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఒక చిన్న కార్టూన్ కూడా చూపెట్టి రెగ్యులర్ సబ్జెక్ట్స్కి వెళ్దాం. ఈనాడులో చాలా ఫేమస్ కార్టూన్ మరి ఇవాళ ఏంటంటే ఇదొల్లి చూపెడత వరకే పెద్దగా నేనేం కామెంట్ చేయకూడదు, సో ఐ వాంట్ మేక్ ఎనీ కామెంట్స్. ఇది మానవ హక్కులు అంటే ఏంట్రా అని చెప్పి ఓ ఎస్ఐ గారు మరి సిఏ గారు మరి డీజీ గారు నాకు తెలీదు ఠాణాల్లోనే మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువ అని చెప్పి సుప్రీంకోర్టు అంటాం. అఫ్కోర్స్ దిస్ ఇస్ ఎ కార్టూన్, అది చేతిలో పెట్టుకుని అసలు మానవ హక్కులు అంటే ఏంట్రా అని చెప్పి ఒకరిని నోరు కట్టి పైన కాలు వేసి
ఓ కాలు కూడా కట్టారు. కాలు కూడా కట్టి ఒక కర్ర పెట్టుకున్నారు. అది ఇంకో చేతిలో బెల్ట్ ఉంటే ఇంకా బాగుండేది. దట్స్ ఓకే. సో ఇది ఈ రకంగా ఉందని అన్నారు. మరి తెలుగు పేపర్లో వచ్చింది కాబట్టి మరి తెలుగు రాష్ట్రాన్ని ఉద్దేశించి అన్నారేమో నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి అట్రాసిటీస్ ఇక ముందు జరిగితే మరి కోర్టులు కూడా జోక్యం చేసుకుంటాయని చెప్పి ఎవరు కూడా ఇటువంటి కష్టాలు పడకూడదు అని చెప్పి మరి ఈ కార్టూన్ స్ఫూర్తితో మరి నిన్న మమ్మిచ్చిన సుప్రీంకోర్టు వారి ఒపీనియన్తో అందరూ ఏదో వెళ్తారని చెప్పి మరొక్కసారి కోరుకుంటున్నాను.